అందరికీ నమస్కారం. దేశంలో ప్రతి పౌరుడు ఒక సైనికుడై ఒంటరి యుద్ధం చేస్తున్న ఈ సమయంలో కరోనా వ్యాధిని మనం జయించాలి అంటే ముందు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకోసం ఎన్నో పోషక విలువలున్న మామిడి, పుచ్చకాయ, బొప్పాయి, జామ, నిమ్మ, ద్రాక్ష ఈ పండ్లు కొనుక్కుని తిందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, అన్నదాతను ఆదుకుందాం. జై కిసాన్, జై హింద్. నమస్కారం. కరోనా వ్యాధిని జయించాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఎన్నో పోషక విలువలున్న మామిడి, బత్తాయ, పుచ్చకాయ, నిమ్మ, దానిమ్మ, ద్రాక్ష పండ్ల వంటివి కొనుక్కొని తిందాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, అలాగే రైతన్నను కాపాడుదాం. జై కిసాన్. అందరికీ నమస్కారం. మన ఎన్నో సందర్భాల్లో రైతే దేశానికి వెన్నుముక అని మాట్లాడుతుంటాం. అటువంటి రైతే ఇప్పుడు రోడ్డు మీద పడే రోజులు వచ్చినాయి. ఆ రైతును కాపాడాలంటే మనం ఆ రైతు పండించే పంటలన్నీ కొనుక్కోవాలి. అరటి, బత్తాయి, నిమ్మ, మామిడి, జామ ఇవన్నీ మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సో రైతు దగ్గర నుంచి కొందాం, రైతుని కాపాడుకుందాం, దేశాన్ని రక్షిద్దాం. నమస్తే. ఏ పాట, ఫ్రూట్స్ తిన్నానా? నాన్న, ఫ్రూట్స్ తింటే బలం వస్తుంది నాన్న. పైగా మనం కరోనా టైంలో ఉన్నాం కదా, మనకు రోగ నిరోధక శక్తి పెరగాలి. ఇమ్యూనిటీ పవర్. సో మన రైతన్నులు పండించే బొప్పాయి పళ్ళు, బత్తాయి పళ్ళు, పుచ్చకాయ పళ్ళు, మామిడి పళ్ళు, నిమ్మ, దానిమ్మ, ద్రాక్ష ఇవన్నీ తింటే మనకు పోషక విలువలు కూడా బాగా పెరుగుతాయి. అదే విటమిన్ ఏ, విటమిన్, జామకాయలో జింక్, నిమ్మకాయలో విటమిన్ సి, మ్యాంగో తింటే కోల్డ్ రాదు, ఇంకా లంగ్స్ కి మంచిది. ఆరెంజ్ తింటే విటమిన్ సి ఉంటుంది దానిలో, ఇంకా బొప్పాయి పండులో విటమిన్ ఏ, ఈ రెండు ఉంటాయి. ఇవన్నీ తెలుసు కానీ తినవే పళ్ళు తింటాలి. సో మన రైతన్నులు పండించే పళ్ళు కొనుక్కొని తిందాం, కడుక్కొని తిందాం. ఓకే ఓకే. సో మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, రైతన్నల్ని కాపాడుకుందాం. హెల్త్ ఈస్ వెల్త్. జై కిసాన్. అందరికీ నమస్కారం. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. ఈ కరోనా మహమ్మారి త్వరలోనే ప్రపంచాన్ని దాటి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇక ఆంధ్ర రాష్ట్రానికి కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ, ఎక్కడున్న భారతదేశంలో రైతులు, రైతు వెన్నెముక దేశానికి. కరోనా వచ్చి మనం ఇంట్లో కూర్చున్నా పొలంలో పండించే పంట కోసం రైతు పొలం దగ్గరికి వెళ్ళి తన పని తను చేసుకుంటున్నాడు. కాబట్టి మనం అన్నం తింటున్నామంటే నిజంగా రైతుకి చేతులైతే దండం పెట్టాలి. అటువంటి రైతు పండించేటటువంటి అనేక ఫలాలు కానీ, ఇవి బొప్పాయి కానీ, పుచ్చకాయ కానీ, జామ, ద్రాక్ష, దానిమ్మ ఇలాంటి వాటి వల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనాని మనం తిప్పికొట్టవచ్చు. కాబట్టి రైతన్నని మనం ఆదుకోవాలి. ఆ పండించే ఆ కాయగూరలు కానీ, ఆ పండ్లు కానీ మనం తిని ఆరోగ్యంగా ఉండి ఆ రైతు సోదరులందరినీ మనం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ప్రతి ఒక్క పౌరుడు ఈ విషయాన్ని గురించి ఆలోచించాలి. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో మొదలైనటువంటి మనం రైతు వెన్నెముక దేశానికి జై కిసాన్. కాబట్టి మనం ఈ కరోనా కష్టకాలంలో వారికి అండగా చేయూతగా ఉందాం. రైతన్నలందరికీ వారు పండించే పంటలన్నీ మనం కొనుక్కుందాం, ఆరోగ్యంగా ఉందాం, కరోనా మహమ్మారి నుంచి దూరంగా ఉందాం. ఇప్పుడు ఇది మనకి చాలా చాలా కష్టకాలం. ఇది ఇప్పుడు మనం చేంజ్ ఓవర్లో ఉన్నాం. ఏదో మా అడుగుతున్నారు, ఏదో దశలు మారుతున్నాయి అంటున్నారు. నిజంగా ఎవరూ కంటి నిండా నిద్రపోవట్లేదు, అందరూ భయంతో అలా బతుకుతున్నారు. కాబట్టి ఈ కరోనా కాలంలో మానవ సేవ, మానవ సేవ అంటారు, మానవ ఎవరైతే సహాయం చేసేవాళ్ళని వారిని వేలైతే చూపించకండి, అది చాలా తప్పు. అలాగే రైతు సోదరులు వారు పండించే పంటలని మనం కొనుక్కుందాం, వాళ్ళ కళల్లో ఆనందం చూద్దాం. ఈ కరోనా మహమ్మారి నుంచి దూరంగా ఉండాలంటే మనం ఈ పళ్ళన్నీ తీసుకోవటం మంచిది. దీని ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. త్వరలోనే ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పటం నుంచే బయటికి పారిపోవాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జై హింద్.